బీసీల రిజర్వేషన్ తగ్గిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం, అక్కడ సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం పోరాడలేదని, రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరినా పట్టించుకోలేదనేటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీసీల తరఫున పోరాటానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 50% మించకుండా రిజర్వేషన్లు ఇస్తే బీసీలు బాగా నష్టపోతారని తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు కుదరవని తీర్పు చెప్పింది. 2016లో జయరాజు కేసులో సుప్రీం కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని కోర్టుకు చెప్పారు. 2010లో 50% మించకూడదనేటువంటి తీర్పు సమయానికి బీసీ జనగణన డేటా లేదని, ఇప్పుడు ఆ సమాచారం మొత్తం ఉందని కోర్టుకు తెలిపారు. అయినా సరే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. బీసీల కోసం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటం విఫలమైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్రంలో సగం పైగా జనాభా ఉన్న వెనకబడిన తరగతుల్లో జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీల హక్కుల్ని దశాబ్ద కాలంగా వారు అనుభవిస్తున్నటువంటి హక్కుల పరిరక్షణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ రోజు సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 50% లోబడ రిజర్వేషన్ ఉండాలని చెప్పిన నేపథ్యంలో వైకాపా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎందుకు సుప్రీంలో బలమైన వాదనని రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో వినిపించలేకపోయారు? అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ప్రజలకు నష్టం కలిగించే అంశాలైనప్పటికీ రాజధాని ఇతరత్ర అంశాల్లో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వినియోగించి నిష్ణాతమైన లాయర్ను వినియోగించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కక్షపూరితంగా జగన్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సుమారు 26 ఏళ్ల స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల వారు మహిళలు తెలుగుదేశం పార్టీ వల్ల అవకాశాలు పొందారు. 1994లో పంచాయతీరాజ్ చట్టం సవరించిన తర్వాత 34% రిజర్వేషన్లు బీసీలు పొందుతున్నారు. 87 నుంచి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండటం వల్ల వేలాది మంది క్షేత్రస్థాయిలో వెనకబడిన తరగతుల వారు ఎదగగలిగారు. తదనంతర కాలంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా రాణించగలిగారు. ఇవాళ రాష్ట్రంలో రిజర్వేషన్ శాతం తగ్గడం వల్ల 16,000 పదవులు బీసీలు వదిలిపోతున్నారు. బీసీలకు వైకాపా ప్రభుత్వం ఏ రకమైన న్యాయం చేస్తోంది? 34% రిజర్వేషన్లు పరిరక్షించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల కేంద్రం నుంచి నిధులు రాలేకపోతున్నాయని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని వైకాపా పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు బకాయిలు వచ్చాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా కేంద్రం నిధులు ఇచ్చింది, పాత బకాయిలు కూడా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే వాతావరణం కూడా లేదు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 34% రిజర్వేషన్లు పరీక్షించేందుకు సత్వరం కొత్త ఆర్డినెన్స్ విడుదల చేయాలి. ఈ ఆర్డినెన్స్పై ఎవరైనా కోర్టుకు వెళ్తే సమర్థవంతమైన లాయర్లను పెట్టి బలమైన వాదనలు వినిపించాలి. 2010లో 60% రిజర్వేషన్ శాతాన్ని పరీక్షించుకోగలిగాం. అలాంటప్పుడు పరిరక్షణ ఇప్పుడు కూడా జరగాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ లేకపోతే వెనకబడిన తరగతుల వారు బలమైన వర్గాలతో పోటీపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని టీడీపీ చెప్పుకొచ్చింది.